ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి, నచ్చితే వీడియోని లైక్ చేయండి, పది మంది కూడా షేర్ చేయండి. హాయ్ గైస్, మహేష్ షో ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎడ్ 2017-19 సంబంధించి ఫస్ట్ ఇయర్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరు జూన్ నెలలో మనకు ఎగ్జామ్ రాసిన విషయం తెలిసిందే. వీరి యొక్క ఫలితాలపై చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్లో ప్రశ్న నోట్ అయితే ఇక్కడ మనకు కనిపించడం అయితే జరుగుతుంది. ఓకే, సో 2017-19 సంబంధించి ఫస్ట్ ఇయర్ తాలూకా ఫలితాలు అయితే రిలీజ్ అయ్యాయని చెప్పి సమాచారం అయితే ఉందన్నమాట. అయితే కాలేజ్ వైజ్గా మనం ఈ యొక్క ఫలితాలను ఇంకా చూసేందుకు అవకాశం అయితే ఇంకా వీరు కల్పించలేదు. ఓన్లీ ప్రశ్న నోట్ అయితే రిలీజ్ చేశారు. అంతేకాకుండా మనం ఎప్పటిలోపు రీకౌంటింగ్కి దరఖాస్తు అనేది చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, అది మీకు చూపిస్తాను. మనకు నోట్ అనేది ఏ విధంగా ఉందనేది చూస్తే 2017-19 సంబంధించి డిఎల్ఈడి అంటే మనం డిఎడ్ అంటున్నాం. సో ఫస్ట్ ఇయర్కి సంబంధించి మనకు 3/6/2019 నుంచి 10/6/2019 వరకు కూడా ఎగ్జామ్స్ అనేవి జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 41,043 మంది అభ్యర్థులు ఎగ్జామ్ అయితే రాశారు. వీరిలో 36,128 మంది అభ్యర్థులు పాస్ అయినట్టుగా సమాచారం అయితే ఉంది. టోటల్ పర్సంటేజ్ 88.02 అని చెప్పి అంటున్నారు. ఓకేనా, సో మీరు ఎవరైనా సరే ఈ యొక్క ఫలితాలను చూడకుండా అఫీషియల్ వెబ్సైట్లో చూడవచ్చు అంటున్నారు. బట్ ఏంటంటే ఇంకా ప్రశ్న నోట్ అయితే కనిపిస్తుంది తప్ప ఫలితాలను మన యొక్క కాలేజ్ వైజ్గా మనం చూసేందుకు అవకాశం అయితే వీరు ఇంకా కల్పించలేదు. మేబీ మరికొన్ని గంటల్లో రావచ్చు, లేదంటే రేపు హాలిడే కాబట్టి తర్వాత రోజైనా రావచ్చు. ఓకే, సో చెప్పలే మనకు థర్డ్ పార్టీ వెబ్సైట్ ద్వారా కూడా ఈ యొక్క రిజల్ట్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంది. వచ్చిన వెంటనే మీకు తప్పకుండా ఏ విధంగా చూడాలనేది చూపిస్తాను. ఓకే, అండ్ తర్వాత మనకు రీకౌంటింగ్ అంటే మనం మంచిగా రాసినప్పటికీ కూడాను మార్క్స్ అనేవి తక్కువగా వచ్చినా లేదంటే ఫెయిల్ అయిపోయినా సరే ఖచ్చితంగా మనం రీకౌంటింగ్ అనేది చేసుకోవచ్చు. 5/9/2019 ఆ టైంకెల్లా మనం ఈ యొక్క దరఖాస్తు అనేది చేసుకోవాలని చెప్పి అంటున్నారన్నమాట. రీకౌంటింగ్ సంబంధించి మీరు మీ యొక్క కాలేజీ వారిని సంప్రదిస్తే సరిపోతుంది. వారు ఏ విధంగా చేయాలనే దానిపై ప్రాసెస్ అని చెప్తారు. ఇక్కడ మీకు పోస్టల్ అడ్రస్ కూడా ఉందన్నమాట. సో మనం ఈ యొక్క మనీ అనేది ఎంత కట్టాలి అనే దానిపై కూడా ఈ నోట్ని మీరు చూస్తే సరిపోతుంది. ఒక్కొక్క సబ్జెక్ట్కి 500 రూపీస్ అనేది ఈ యొక్క కౌంటింగ్ సంబంధించి వీరు అయితే అడగడం అయితే జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా సమాచారం అయితే రావడం ఫలితాలు అనేవి ఏ విధంగా డౌన్ చేసుకోవాలో అనే ఇన్ఫర్మేషన్ కూడా వచ్చిన వెంటనే మీకు అందిస్తాను అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.